విభజన చట్టం ప్రకారమే కృష్ణా గోదావరి నది జలాల బోర్డుల నోటిఫికేషన్ జరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రెండు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసిందని, వివాదాలు పెద్దవి చేయకూడదనే కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన తెలిపారు. జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకున్నాక మాట మారుస్తున్నారని, ఏడేళ్లుగా నీటి ప్రయోజనాలపై తెలంగాణ ఎప్పుడూ మాట్లాడలేదని విమర్శించారు రఘునందన్ రావు. లో 299 టీఎంసీలకి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి లోపల మార్పు ఎందుకు వచ్చింది? 34% అంగీకరించిన మీరే ఈ రోజు 50-50 కావాలని అడుగుతున్నారంటేనే మీరు దీన్ని రాజకీయ కోణంలో వాడుకుంటున్నారు తప్ప, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు తప్పు చేసినారని మీరు ఫీల్ అయి ఉంటే 2015 నుంచి 2021 దాకా ఆ రోజు జరిపినటువంటి కేటాయింపులని సరిదిద్దుమని ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు అప్పీల్ చెప్పలేకపోయినారు? జలవనరుల శాఖ అనేక సందర్భాలలో ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేస్తే దానికి మీకు ఇంతకంటే అర్జెన్సీ ఏముంది? ఎందుకు రాలేకపోయినారు? కరోనా అంటే ఇప్పుడు ఉంది. 2 సంవత్సరాల నుంచి 2015 నుంచి 2019 దాకా ఎందుకు ఈ 34% 50% సరిదిద్దమని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అనే చెప్పాలి. ఇది భారతీయ జనతా పార్టీకి పార్టీ ఎదుగుదలకు సంబంధించినటువంటి అంశం కాదు, ప్రజల ప్రయోజనంగా మాత్రమే చూడాలని మేము కోరుతాం. నిన్నటి వరకు కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి, ఇరు రాష్ట్రాల మధ్యలో వివాదాలు వచ్చినప్పుడు కేంద్రం చోద్యం చూస్తుందా, మీరు ఎందుకు జోక్యం చేసుకోరని చెప్పినటువంటి మీరు, మేము జోక్యం చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మాట మార్చి మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం, ఇంకొక దగ్గరికి వెళ్తాం. వెళ్ళండి, మీ వెల్కమ్ ఇట్. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేసేటువంటి ప్రతి ప్రతిఘటనని, ప్రతి యాక్షన్ని మేము స్వాగతిస్తాం. ఇరు రాష్ట్రాల మధ్యలో పంచాయతీగా చూడొద్దనేది మాత్రమే నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.